ఫ్రెండ్స్, ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరిబాబు. మీరు చూస్తున్నారు బాణాల హరిబాబు యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మీకు ఒక మంచి వీడియోని ప్రజెంట్ చేయడానికి ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే, మనకు బడ్జెట్ మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్లో మంచి ఫ్యూచర్స్తో ఒక మొబైల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని ఫ్యూచర్స్ ఏంటి, ఎలా ఉంటుంది ఆ మొబైలు అనే ఈ టోటల్ డీటెయిల్స్ అనేది మీకు అన్బాక్సింగ్ చేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇలాంటి మొబైల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే నా ఈ వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మొబైల్ అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద అన్బాక్సింగ్. మొబైల్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్, నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే తీసుకున్నాను. సో చాలా ఫాస్ట్గా అయితే డెలివరీ అనేది నాకు రావడం జరిగింది. సో ఈ మొబైల్ చూసినట్లయితే లైట్ వెయిట్ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ 0.46 kgs ఉంది. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకు దీనికి సంబంధించిన బిల్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇన్వాయిస్ బిల్లు amazon.in అని. సో ఈ మొబైల్ నాకు ఎంత పడిందో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఓన్లీ 8999. చాలా బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. ఇంత తక్కువ కాస్ట్లో బడ్జెట్ మొబైల్ అంటే చాలా బాగుంటుంది. సో మొబైల్ ఫోన్కి సంబంధించి చూసినట్లయితే నార్జో, సో అమేజింగ్గా ఉంది. ఇక్కడ ఈఎంఐకి సంబంధించి, సో ఇక్కడ బాక్స్కి సంబంధించి ప్రొవైడ్ బై రియల్మీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీన్ని మనం ఓపెన్ చేద్దాం. సో కవర్తో అయితే ప్యాకింగ్ చేశారు. కవర్ రిమూవ్ చేసినాక అక్కడ ఒక స్టిక్కర్ అయితే ఉంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇది అండి మొబైల్. ఫీల్ ద పవర్. సో ఇక్కడ మనకు దీంట్లో యూజర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక సిమ్ స్లాట్కి సంబంధించిన పిన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు మొబైల్ మొబైల్ పక్కన పెట్టేస్తాం. దీంతోపాటు మనకు ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. సో ఛార్జింగ్ కేబుల్ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. అడాప్టర్ కూడా సో రియల్మీ బ్రాండ్తో ఉంది. సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. సో ఇదండి బాక్స్లో మనకు ప్రొవైడ్ చేశారు. సో మొబైల్ కనుక చూసినట్లయితే, సో ఇది మొబైల్. సో డిస్ప్లే కూడా చాలా అమేజింగ్గా ఉంది. సో బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ 2 cameras అలాగే ఫ్లాష్ లైట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బ్రాండ్కి సంబంధించి నార్జో అని ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే డిజిటల్ కెమెరాస్ అయితే 2 cameras ఉన్నాయి. ఒక ఫ్లాష్ లైట్ ఉంది. అలాగే ఇక్కడ స్పీకర్ కూడా బ్యాక్ సైడ్ ఒక స్పీకర్ ఇచ్చారు. అలాగే ఛార్జింగ్ స్పీకర్కి సంబంధించిన హెడ్సెట్కి సంబంధించిన పోర్ట్, అలాగే ఛార్జింగ్కి సంబంధించిన పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ కెమెరాకి వస్తే మిడిల్లో మనకు ఇక్కడ ఫ్రంట్ క్యామ్ మిడిల్లో ఇవ్వడం జరిగింది. చాలా అమేజింగ్గా ఉంది. సో ఇదండి చూడడానికి లైట్ వెయిట్ మంచి బిగ్ డిస్ప్లే అని చెప్పాలి. ఇట్ సైడ్ వచ్చి మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, అలాగే పవర్ బటన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పవర్ ఆన్ చేసి చూద్దాం. సో దీన్ని యూస్ చేసే రివ్యూస్ నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అలాగే దీనికి సంబంధించిన ఫ్యూచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం.
ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో ఇలాంటి మంచి అప్డేట్స్ అందించడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.